ఇది కార్తీక మాసం, అంటే చాంద్రమానం ప్రకారం పౌర్ణిమ రోజున కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉండడం ఈ మాసం యొక్క లక్షణం. ప్రతి మాసం కూడా పౌర్ణిమ రోజున చంద్రుడు ఏ నక్షత్రంతో కలిసి ఉంటే ఆ మాసానికి ఆ పేరు. ఆ విధంగా ఇది కృత్తికా నక్షత్రంతో కలిసి ఉండేటువంటి పూర్ణిమ ఈ మాసంలో వస్తుంది కనుక ఇది కార్తీక మాసం. ఇది కృత్తికా నక్షత్రం అంటే కార్తికేయునికి సంబంధించినటువంటిది. కృత్తివాసుడు పరమేశ్వరుడు, ఆ పరమేశ్వర అనుగ్రహాన్ని సంపాదించడానికి ఈ మాసం 30 రోజులు కూడా చాలా విశేషమైనటువంటి కాలం సమయం. కాబట్టి ప్రతివారు కూడా సనాతన ధర్మం విస్తరించినటువంటి ఈ దేశంలో ప్రతివారు కూడా ఆ పరమేశ్వరుణ్ణి త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ నమ్మి సేవించేటువంటి సత్కాలం పుణ్యకాలం ఈ కార్తీక మాసం. ఈ సందర్భంగా సుప్రసిద్ధమైనటువంటి ఒక శివాలయాన్ని గురించి ఇక్కడ మనం చెప్పుకుందాం. కృష్ణా జిల్లా ఘంటసాల, అక్కడ శివపార్వతులు బాలాపార్వతీ సమేత జలధీశ్వర స్వామి ఏకపీఠం మీద కొలువున్నాడు. నిజంగా పరమేశ్వరుడు గర్భాలయంలో ఉంటే ప్రక్కన ఉన్న అంతరాలయంలో అమ్మవారు ఉండటం సర్వసాధారణంగా మనం గమనించేటువంటి విశేషం. కానీ ఇక్కడ గర్భాలయంలోనే అమ్మవారు అయ్యవారు కూడా ఒకే పీఠం మీద వెలసి భక్తులను ఆశీర్వదించడంటే చాలా అద్భుతమైనటువంటి విషయం. ఎందుకని ఏమిటి అద్భుతం అని అంటే, సాధారణంగా కోరికలను అనుగ్రహించడంలో అయ్యవారు ఎంత దయామయుడో అమ్మవారు అంత శక్తివంతురాలు. అలాంటిది వీళ్ళిద్దరూ కూడా ఒకే దర్శనంతో ఒక్కసారి మనం చూడగానే రెండు కన్నులకు ఎదురకుండా ఈ ఇద్దరు మూర్తులు కూడా దర్శనమిచ్చి మనల్ని అనుగ్రహిస్తున్నారు అంటే అంతకంటే మనకు కావాల్సింది ఏముంది? కాశీ ప్రయాగాది క్షేత్రాల్లో కూడా కనిపించినటువంటి దర్శనం ఘంటసాలలో కనిపిస్తుంది. కాబట్టి ఆ స్వామిని స్తుతిస్తూ ఈ కార్తీక మాసంలో స్వామి ప్రీత్యర్థం మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, ఏకాదశి రుద్రాభిషేకం, ఏకాదశి వార రుద్రాభిషేకం చేస్తూ ఉంటారు ఆలయాల్లో. అందు ముఖ్యంగా ముందుగా మహాన్యాసానికి ప్రారంభంలో పరమేశ్వరుని యొక్క పంచముఖ ధ్యానం కూడా చేస్తారు. ఈ కార్యక్రమంలో బాల జలధీశ్వర స్వామి వారిని స్మరించుకుంటూ అనంతరం పంచముఖ ధ్యానం చేసి మనం తృప్తిని పొందుదాం. శ్రీ బాలా జలధీశ్వరుండు కరుణాసింధుండు, శ్రీ బాలా జలధీశ్వరుండు కరుణాసింధుండు, పాహీయనంగా బాధోపశమంబుగూర్చి జనులన్ కాపాడు దైవము, పాహీయనంగా బాధోపశమంబుగూర్చి జనులన్ కాపాడు దైవము, నీవే బంధుండవటం సుమృక్కిన దయన్ వీక్షించి రక్షించు ఆడై, నీవే బంధుండవటం సుమృక్కిన దయన్ వీక్షించి రక్షించు వాడై, బాలాసతిగూడి నిల్చెనొక పీఠన్ ఘంటసాలాపురిన్. ఘంటసాల పట్టణంలో ఘంటసాలాపురంలో ఒకే పీఠం మీద బాలా జలధీశ్వరులు వేయించేసి ఉన్నారు. ఆ స్వామి శ్రీ బాలా జలధీశ్వరుండు కరుణాసింధుండు, నిజంగా దయ అనేటువంటి దానికి మహాసముద్రం లాంటి దేవతలు బాలా జలధీశ్వరులు. ఆర్తితో వెళ్ళి మొక్కుకుంటే తప్పకుండా కోరిన కోరికలను తీర్చేటువంటి స్వామి ఈయన. పాహీయనంగా ఎవరైనా సరే వెళ్ళి స్వామి నీవే శరణం నిన్నే నమ్ముకున్నాం అని పాహీయనంగా బాధోపశమంబుగుర్చి
కలిగినటువంటి బాధలన్నింటినీ కూడా ఉపశమింపజేసి జనులన్ కాపాడు దైవము, ప్రజల్ని కాపాడేటువంటి దేవుడు ఈ బాలా జలధీశ్వర స్వామి. నీవే బంధుండవటం సుమృక్కినా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణమ్మ, ఇంకా ఎవరు కూడా మాకు దిక్కులేరయ్యా, నిన్నే నమ్మి వచ్చాము, కాపాడవయ్యా అని కనుక మనవి చేసుకున్నట్టయితే, నీవే బంధుండవటం సుమృక్కిన దయన్ వీక్షించి రక్షించువాడై, ఎంతో దయతో మన వంక చూసి మనల్ని కాపాడేటువంటి మహానుభావుడైన బాలా సతిగూడు నిల్చెనొక పీఠన్ ఘంటసాలాపురిన్. ఈ ఘంటసాల పట్టణంలో ఏకపీఠం మీద ఈ స్వామి కొలువున్నాడయ్యా. అటువంటి స్వామిని దర్శించుకొని మనం సంతృప్తిని పొందాలి. ఆ స్వామి యొక్క దయా వీక్షణాలని మనం పొందాలి అని కోరుకుంటూ, ఇంకా ఈ కార్తీక మాసంలో స్వామివారిని సేవించడానికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేస్తూ ఉంటారు. ఆ సందర్భంగా స్వామిని మనం పంచముఖ ధ్యానం చేస్తాం. పంచముఖ ధ్యానం చేసేటప్పుడు ఆయన యొక్క తూర్పు ముఖం, దక్షిణముఖం, పశ్చిమముఖం, ఉత్తరముఖం, ఊర్ధ్వముఖం, ఐదు ముఖాలను కూడా ధ్యానించి ఆయన్ని మనలో ఆవాహన చేసుకుని మనమే శివుని రూపం అని భావించుకొని ఆయన్ని మనలో నింపుకొని ఈ న్యాసాన్ని చేస్తాం. ఈ మహాన్యాసం అంగాది అంగాంగ అవయవములన్నిటిలో కూడా ఆ స్వామిని మనం నింపుకొని నారుద్రో రుద్రమర్చియే, రుద్రుడు కానివాడు రుద్రుడిని అర్చించకూడదు, అర్చించలేడు. రుద్రుడు కావాలంటే ఆ రుద్రాంశాలన్నిటినీ కూడా మన శరీరం మీదకి మనం ఆవాహన చేసుకోవాలి. అలా ఆవాహన చేసుకుంటూ అందుకు ముందుగా ఆ పంచముఖ ధ్యానం చేస్తాం. ఆ చేసేటప్పుడు మనం స్వామివారిని తూర్పు ముఖం తత్పురుషము అంటాం. దానిని అది ఎటువంటిది, ఆ ముఖాన్ని ఎలా మనం ఆవాహన చేసుకుంటున్నాం, ఎలా సంవర్తగ్ని తటి ప్రదీప్త కనక ప్రస్పర్ధి తేజోమయం గంభీరధ్వని సామవేద జనకం తామ్రాధరం సుందరం అర్ధేందుద్యుతిలోలపింగళధరం జటాభార ప్రబద్ధోరగం వందే సిద్ధసురాసురేంద్రనమకం వందే సిద్ధసురాసురేంద్రనమితం పూర్వం ముఖం శూలిన అని తూర్పుముఖమైనటువంటి తత్పురుషాన్ని ధ్యానిస్తాం. ఈ శ్లోకంలో స్వామివారిని మనం ఆవాహింపజేసుకున్నటువంటి ఆ సందర్భాన్ని తెలుగు పద్యంలో ఘంటసాల సిరిదివ్వెలు కావ్యంలో కావ్యాదిని ప్రథమాశ్వాసంలో నేను ఇలా భావించాను. ఆద్యంతం మూలెరుంగలేము ప్రళయోద్యద్వన్ని తేజస్వియై విద్యున్మాలలమించి తత్పురుషుడై వెల్గొందుచున్ స్వర్ణవర్ణద్యుమ్నం మగు పింగళంపు జడలన్ నాగావళీహేలచే హృద్యోదాత్తతనుంది ప్రాంగ్ముఖభవుండి చోట కనిపించడిన్. ఆ ప్రాంగ్ముఖభవుడు తూర్పుముఖంతో తత్పురుషం అనేటువంటి పేరుతో పరమేశ్వరుడు ఇక్కడ మనకు దర్శనమిస్తాడు. ఎలాగా, ఆయన ఎటువంటి వాడు, ఆద్యంతం మూలెరుంగలేము, ఆ పరమేశ్వరునికి తుది మొదలు మనకు తెలియదు, ఎవరూ గ్రహించలేకపోయారు, ఎవరూ కనిపెట్టలేకపోయారు. పరమేశ్వరునికి తుది ఏది మొదలేది ఎవరూ కనుక్కోలేకపోయారు. ఆద్యంతం మూలెరుంగలేము ప్రళయోద్యద్వన్ని తేజస్వియై, ఆయన ముఖం ఎలా ఉంటుంది, ప్రళయ సమయంలో ఉద్భవించినటువంటి అగ్ని జ్వాలలు ఎంత ఉత్తేజంతో పైకి లేస్తూ ఉంటాయి, ప్రళయ సమయంలో ఉద్భవించినటువంటి అగ్ని జ్వాలలు ఎంత కాంతివంతంగా ఎంత భయంకరంగా పైకి లేస్తూ ఉంటాయో, వాటి కాంతి ఎంత తేజస్సుతో ఉంటుందో అటువంటి తేజస్సుతో సమానమైనటువంటిది ఇది. విద్యున్మాలలమించి ఒక్క మెరుపు మెరిస్తేనే మనం చూడలేం,
అలాంటివి కోటి కోటి మెరుపులు ఒక్కసారి మెరిసాయనుకోండి, ఆ కాంతి ఎలా ఉంటుంది? అటువంటి కాంతివంతమైనటువంటి ముఖం ఆయనది. మనం భగవంతుడు కనిపించటం లేదు, దేవుణ్ణి చూడలేకపోతున్నాము, దేవుడు ఉన్నాడా లేడా అని సందేహంతో నిత్యం కూడా కొట్టుకుంటున్నాం. దేవుడు ఎందుకు లేడు? ఉన్నాడు. ఉన్నటువంటి దేవుణ్ణి మనం చూడలేకపోతున్నాం, ఎందుకంటే ఆ శక్తి మనకు లేదు, ఆయన్ని దర్శించగలిగినటువంటి సామర్థ్యం మనకు లేదు. ఎందుకని? సూర్యబింబం వంకే మనం చూడలేం. సూర్యచంద్రులు ఆయనకి రెండు నేత్రములు అని చెప్పారు. ఆయన నేత్రం వంకే మనం చూడలేము, ఆయన సూర్యబింబం వంకే మనం చూడలేము. అటువంటప్పుడు ఇంత కాంతివంతమైనటువంటి ఆయన ముఖాన్ని మనం ఎలా చూడగలుగుతాం? మన కళ్ళు సరిపోతాయా? భౌతికమైనటువంటి మన నేత్రాలు, మన దృష్టి చాలా పరిమితమైనటువంటిది. ఈ పరిమితమైనటువంటి దృష్టితో అనంతమైనటువంటి కాంతిపుంజాన్ని మనం చూడలేము. అక్కడున్నది లోపం. అది తెలుసుకోలేక అసలు ఆయన ఉన్నాడా లేదా మనం అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి లేనిపోని పాపకర్మాన్ని మూటగట్టుకుంటున్నాం. ప్రళయోద్యద్వన్ని తేజస్వి అయి, ప్రళయకాలంలో ఉద్భవించేటువంటి అగ్ని ఎంత కాంతిగా ఉంటుందో అటువంటి కాంతివంతుడు ఆయన. విద్యున్మాలలమించి తత్పురుషుడై వెల్గొందుచున్, కోటి కోటి మెరుపులు ఒక్కసారిగా మెరిస్తే ఎంత కాంతో, దాన్ని మించినటువంటి కాంతి కలిగినటువంటిది ఈ తత్పురుషం అనేటువంటి తూర్పు ముఖం. స్వర్ణవర్ణద్యుమ్నంబగు, బంగారు కాంతితో జిగేలుమని మెరిసిపోతూ ఉంటుంది. స్వర్ణవర్ణద్యుమ్నంబగు పింగళంపు జడలన్, బంగారు రంగుతో కూడినటువంటి ఆ ముఖాన పింగళ వర్ణం కలిగినటువంటి, తెలుపు ఎరుపు మిశ్రమ వర్ణం, రాగి వర్ణం, రాగి వర్ణంతో కూడినటువంటి జడలు ధరించి ఉంటాడు ఆయన. నాగావళీ హేలచే హృద్యోదాత్తతనుంది, నాగావళీ హేలచే ఆయన మెడలో నాగాభరణములు, చేతులకు నాగాభరణములు, శిరస్సున నాగాభరణములు. ఈ నాగావళి నాగుపాముల యొక్క సముదాయం, అవి హేర బుస్సు బుస్సుమంటూ అవి పొసగొడుతూ ఉంటాయి, పడగ విప్పి ఆడుతూ ఉంటాయి. ఇటువంటి లీలావిశేషంతో పారేటువంటి ఆ తూర్పుముఖం ప్రాంగ్ముఖ భవుండి చోట కనిపించడిన్, ఆ తూర్పుముఖంతో కూడినటువంటి పరమేశ్వరుడు మనకు దర్శనమిస్తూ ఉంటాడు. ఆద్యంతం ములిరుంగలేము ప్రళయోద్యద్వన్ని తేజస్వి అయి, విద్యున్మాలలమించి తత్పురుషుడై వెల్గొందుచున్, స్వర్ణవర్ణద్యుమ్నంబగు పింగళంపు జడలన్, నాగావళీ హేలచే హృద్యోదాత్తతనుంది, ప్రాంగ్ముఖ భవుండి చోట కనిపించడిన్. సంవర్తగ్ని తటి ప్రదీప్త కనక ప్రస్పర్ధి తేజోమయం, గంభీరధ్వని సామవేద జనకం తామ్రాధరం సుందరం, అర్ధేంద్రుద్యుతిలోల పింగళ జటాభార ప్రబద్ధోరగం, వందే సిద్ధసురాసురేంద్రనమితం పూర్వం ముఖం శూలినః. ఇది తూర్పుముఖం. దక్షిణముఖం కాలాభ్రభ్రమరాంజనద్యుతినిభం, కాలాభ్రభ్రమరాంజనద్యుతినిభం వ్యావృత్త పింగే క్షణం, కర్ణోద్భాసిత భోగిమస్తక మణి ప్రోద్కీర్ణ సందంష్టాంకురం, కర్ణోద్భాసిత భోగిమస్తక మణి ప్రోద్గీర్ణ సందంష్టాంకురం, సర్వప్రోత కపాల శుక్తి శకల వ్యాకీర్ణ సచ్చేఖరం, వందే దక్షిణమీశ్వరస్య కుటిల భ్రూభంగ రౌద్రం ముఖం. ఆయన యొక్క దక్షిణముఖం ఎలా ఉంది? ఇది చాలా భయంకరంగా కాలాభ్రభ్రమరద్యుతిన్ బొలుచుచున్, కాల నల్లనైనటువంటి అభ్రము మేఘం మబ్బు, కారు మబ్బులు ఎంత నల్లగా ఉంటాయి. కాలాభ్రభ్రమరద్యుతిన్ బొలుచుచున్, నల్లని మేఘాలు కమ్ముకుంటే వాటి యొక్క నల్లదనం ఎలా ఉంటుంది? భ్రమరము తుమ్మిద, నల్లని ఆడు తుమ్మిదల వరుసలు, ఒక్కసారి తుమ్మిదలన్నీ ముసిరి ఉంటే వాటి కాంతి, నల్లటి కాంతి ఎలా ఉంటుంది? వాటిలాగా నల్లటి కాంతితో ప్రకాశించేటటువంటి కాలాభ్రభ్రమరద్యుతిన్ పొలుచుచున్,
కర్ణాంతరశ్లిష్ట నాగాలంకార మణిప్రభాజటలతో, కర్ణాంతరశ్లిష్ట నాగాలంకార మణిప్రభాజటలతో ఆయన చెవుల పక్క నుంచి కూడా నాగాలంకరములు, నాగుపాములు, అలంకారయుక్తంగా వెలసెల్లినటువంటి నాగుపాములు ఆయన చెవి సందుల్లో నుంచి దూరి బయటకు వస్తూ ఉంటాయి, పక్కకు వస్తూ ఉంటాయి. ఆ కర్ణాంతరశ్లిష్ట ఈ చెవుల పక్క నుంచి అంటుకొని పాకుతూ ఉన్నటువంటి నాగాలంకార మణిప్రభాజటలతో నాగుపాములు పక్క నుంచి వస్తుంటే వాటి పడగల మీద ఉన్నటువంటి మణులు, ఆ మణుల కాంతికి ఆయన ముఖం, నల్లని ముఖం మణుల యొక్క కాంతిలో జిగేలిన ప్రకాశిస్తూ ఉంటుంది. గంభీరమౌ దక్షిణాభీలమైన అఘోరము, దక్షిణ ముఖానికి అఘోరం అని పేరు. ఈ నాగుపాముల పడగలపై ఉన్నటువంటి మణుల కాంతులతో ప్రకాశించేటువంటి నల్లని ముఖం అఘోరము, ఆ ముఖం ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ ఎడ మహాభీష్ట ప్రసాదాత్మకమ్మై, భక్తుల కోరికలన్నీ కూడా తీర్చేటటువంటిది అయ్యి, లింగాకృతిన్ భూని శాంతుండగుచున్ మన్నించు భక్తావళిన్, ఆ నల్లని అఘోరం అనేటువంటి దక్షిణ ముఖం శివలింగంలో లీనమై ఉండి భక్తుల కోరికలు తీరుస్తూ ఉన్నదయ్యా. కాలాభ్రమరద్యుతిన్ బులుచుచున్ కర్ణాంతరాశ్లిష్ట నాగాలంకారమణి ప్రభాజటలతో గంభీరమౌ దక్షిణాభీలమైన అఘోరము, ఈయడ మహాభీష్ట ప్రసాదాత్మకమ్మై, లింగాకృతి భూని శాంతుడగుచున్ మన్నించు భక్తావళిన్. అలా ఉందయ్యా ఈ దక్షిణముఖం. ఇక పశ్చిమముఖం, ప్రాళేయాచలమిందుకుంద ధవళం గోక్షీర ఫేన ప్రభం భస్మాభ్యక్తమనంగదేహదహన జ్వాళావళీలోచనం బ్రహ్మేంద్రాది మరుద్గణై స్తుతిపదైరభ్యర్చితం యోగిభిః వందేహం సకలం కళంకరహితం స్థాణోర్ముఖం పశ్చిమం. ఆ పరమేశ్వరుని యొక్క పశ్చిమముఖం అది ఎట్లా ఉంది, ఈ పశ్చిమముఖం ఏ విధంగా ఉంది అనేటువంటిది అది చూద్దాం. ఆయన యొక్క పశ్చిమముఖానికి సద్యోజాతం అని పేరు. హేమక్ష్మాధర చంద్రికానిభము, హేమక్ష్మాధర చంద్రికానిభము బ్రహ్మేంద్రాదులర్చింప సంక్షేమస్థైర్యములిచ్చు పశ్చిమ దిశాశీర్షము కందర్పు నూర్పేమార్పన్ చలరేగులోచనము తృప్తిన్ చెందే భక్తాళి హృద్భూమిందూచు కళంకహీనముగా సద్యోజాతలింగంబనన్. సద్యోజాతం అనేటువంటి ఈ పశ్చిమముఖం ఎలా ఉన్నది అంటే, హేమక్ష్మాధర చంద్రికానిభము, హేమపర్వతం, బంగారు పర్వతం, బంగారు కొండ, మేరు పర్వతం, ఆ మేరు పర్వతం మీద ప్రసరించేటువంటి వెన్నెల, అసలది బంగారు పర్వతం, బంగారు పర్వతం మీద వెన్నెల ప్రసరిస్తే మరింత కాంతివంతంగా ఉంటుంది. ఒక వింత కాంతి, బంగారు కాంతి మీద వెన్నెల, వెన్నెల్లో ప్రకాశించేటువంటి బంగారు పర్వతం అది ఎలా ఉంటుందో, ఈయన యొక్క పశ్చిమముఖం అలా బంగారు రంగుతో వెన్నెల్లో ప్రకాశించేటువంటి బంగారు రంగుతో ఉంటుంది. బ్రహ్మేంద్రాదులర్చింప, ఆ పరమేశ్వరుణ్ణి బ్రహ్మ ఇంద్రుడు మొదలైనటువంటి సమస్త దేవతలు కూడా వరుసగా నిలబడి స్తోత్రం చేస్తూ ఆ పరమేశ్వరుణ్ణి స్తుతిస్తూ ఉంటే, సంక్షేమ స్థైర్యములిచ్చు పశ్చిమ దిశాశీర్షము, అందరికీ కూడా ఎవరైతే ఆయన్ని ఆవాహన చేస్తున్నారో, ఎవరైతే భక్తితో పూజిస్తున్నారో అటువంటి వారిని సంక్షేమ స్థైర్యములిచ్చు, అటువంటి వారికి క్షేమము స్థిరత్వము, వారికి ఎటువంటి ఉరుదుడుకులు లేకుండా పరమేశ్వరుడు కాపాడుతాడు. పశ్చిమ దిశ ఆశీర్షము, పశ్చిమముఖంగా ఉన్నటువంటి ఈ సద్యోజాతం అనేటువంటి ముఖం భక్తుల కోరికలను తీరుస్తుంది. కందర్పు నూర్ పేమార్పన్ చలరేగు లోచనము తృప్తింజంది, ఆయన మూడవ నేత్రం ఉన్నదే మూడవ కన్ను. కందర్పుడు మన్మథుడు, మన్మథుడు ఊర్పును ఏమార్చినటువంటి, ఆ మన్మథుడు యొక్క ప్రాణాలను పరిహరించినటువంటి, ప్రాణాలను తీసినటువంటి, మన్మథుని ఉసురు తీసినటువంటి ఆ మూడవ నేత్రం ఉన్నదే త్రినేత్రం, అగ్ని నేత్రం, అది
చెలరే ఎగులోచనము అగ్ని జ్వాలలతో భగభగభగ మండిపోతున్నటువంటి ఆలోచనము కూడా ఈ పశ్చిమముఖంలో తృప్తించింది. ప్రశాంతంగా ఉండి భక్తాళి హృద్భూమిందోచు కళంకహీనముగా ఎటువంటి లోపము లేకుండా, ఎటువంటి మచ్చ లేకుండా, ఎటువంటి భయము కలిగించకుండా ఆ మూడవ నేత్రం కూడా ప్రశాంతంగా నిద్రపోతున్నట్టుగా అరమొచ్చి అరవిరిచి అరవిరిసి సగం మాత్రమే కనిపించే విధంగా ఈ సద్యోజాత లింగం కనిపిస్తూ ఉంటుంది. పశ్చిమముఖం ఇలా కనిపిస్తూ ఉంటుంది. హేమక్ష్మాధర చంద్రికానిభము బ్రహ్మేంద్రాదులచ్చింప సంక్షేమస్థైర్యములిచ్చు పశ్చిమ దిశాశీర్షం కందర్పునూర్ ప్రేమార్పన్ చలరేగులోచనము తృప్తించింది. భక్తాళి హృద్భూమిందూచు కళంకహీనముగా సద్యోజాతలింగంబనన్. ఈ విధంగా పశ్చిమముఖం ఇలా కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత ఉత్తరముఖం అది ఎలా ఉంది? గౌరం కుంకుమ పంకిలం సుతిలకం గౌరం కుంకుమ పంకిలం సుతిలకం వ్యాపాండుగండస్థలం భ్రూవిక్షేపకటాక్ష వీక్షణల సత్సంసక్త కర్ణోత్ఫలం శ్రగ్ధం బింబఫలాధరం ప్రహసితం నీలాలకాలంకృతం వందే పూర్ణ శశంకమండల నిభం వక్త్రం హరస్యోత్తరం. ఆయన యొక్క ఉత్తరముఖం ఎలా ఉంటుందంటే గౌరాంగంచిత కుంకుమాంకిత ముఖాంగ శ్వేత గండస్థలం. గౌరాంగంచిత గౌరం పశువు, గౌరాంగంచిత పశువు వర్ణంతో కలిసినటువంటి, పశువు వర్ణంతో కూడి ప్రకాశించేటువంటి కుంకుమాంకిత పసుపు రంగంతో ఉన్న పసుపు రంగుతో ఉన్నటువంటి ఆ ముఖానికి కుంకాన్ని అద్దితే ఎంత సౌందర్యంగా ఉంటుంది. పసుపు కుంకాలు అమ్మవారి ముఖం ఎటువైపు ఉంటుంది? ఉత్తర ముఖం. అయ్యవారికి ఉత్తరంగా అమ్మవారు ఉంటుంది, వామభాగంలో అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారి వైపు ఉన్న ముఖం కాబట్టి ఈ ముఖం పసుపు కుంకుమలతో ఉన్నది. ఎంత విచిత్రం చూడండి, ఎంత సహజంగా చెప్పాడో. మనం మామూలుగా అనుకుంటాం అర్ధనారీశ్వరుడు పరమేశ్వరుడు, ఆయన శరీరంలో వామభాగంలో అమ్మవారు ఉంటుంది. శివలింగంలో కూడా ఉత్తర ముఖం దాని అలంకారం ఎలా ఉంది? గౌరంగంచిత కుంకుమంకిత ముఖాంగశ్వేత గంటస్థలం. పసుపు అలదినటువంటి, పసుపు రంగుతో ఉన్నటువంటి, కుంకుమ అలంకరించబడినటువంటి ముఖాంగశ్వేత గంటస్థలంబు. ఆయన యొక్క ముఖం పసుపు కుంకుమలతో అలరారుతూ ఉంటుంది. గండస్థలములు ఉన్నాయి చిక్కుళ్ళు, అవి శ్వేత గండస్థలంబు తెల్లని చిక్కిళ్ళు. పసుపు రంగుతో ఉన్నటువంటి ముఖానికి తెల్లని చిక్కిళ్లతో ఆ రమ్యోత్తర వామదేవమననొప్పారున్. ఈ ముఖానికి వామదేవము అని పేరు. ఇలా పసుపు రంగుతో కుంకుమాలదినటువంటి తెల్లని గండస్థలములు ఉన్నటువంటి ముఖంతో ప్రకాశించేది వామదేవం. శశాంక ప్రభాపూరంబై చంద్రవెన్నెలలు, ఆయన శిఖ మీద ఉన్నటువంటి చంద్రుడు ప్రసరించేటువంటి వెలుగులు వెన్నెలలు, ఆ చంద్రకాంతి చేత నిండినటువంటిది ఈ ముఖం మీద. ఆ కాంతి ప్రసారం అంతా కూడా పడుతూ ఉండటం చేత శశాంక ప్రభాపూరంబై అధర ప్రహాసములుకన్ ఎర్రని కింది పెదవి, ఆయన ఎర్రని కింది పెదవి విలాసంగా కదులుతూ ఉంటే అంటే ఏమిటి? ఇక్కడ మనం వర్ణించేది పరమేశ్వరుణ్ణే, అయినా ఈ వర్ణనలన్నీ అమ్మవారికి చెందుతాయి. ఎర్రని క్రింది పెదవి కలిగినటువంటిది అమ్మవారికి. చంద్రకాంతితో ప్రకాశించేటువంటి ముఖం అమ్మవారిది కాబట్టి అయ్యవారిలో ఉన్నటువంటి అమ్మవారి ఆ చిద్విలాసం స్వరూపం ఎంత రమణీయంగా చెప్పారు. ఇక్కడ వేదమంత్రాలన్నీ ఎంత చక్కగా స్తుతించాయి. శశాంక ప్రభాపూరంబై అధర ప్రహాసములుకన్ ఆ ఎర్రని క్రింది పెదవి ప్రకాశిస్తూ ఉంటే భ్రూభంగ కర్ణోత్పలం బోరంజారగా ఆ కనుబొమ్మలు కదిలిస్తున్నప్పుడు చెవిలో విలాసవంతంగా సౌందర్యం కోసం పెట్టుకున్నటువంటి నీలోత్పలము నల్లతామర పువ్వు నల్ల కలువు పువ్వు కొంచెం జారితే నీలవేణి కులుకన్ నల్లని తల వెంట్రుకలన్నీ కూడా వయ్యారంగా కదులుతూ ఉండగా అమ్మవారా అయ్యవారా చెప్పండి, ఈ వర్ణన ఎవరికి సంబంధించినటువంటిది? ఈ వామదేవం అనేటువంటి ముఖం, ఈ వర్ణన ఇదంతా అమ్మవారి వర్ణన కాదు, బాలాదేవి స్వరూపం కాదు, ఘంటసాలలో వెలిసి ఉన్నటువంటి బాలా జలధీశ్వర స్వామి వర్ణన కాదు ఇది. కనుక భ్రూభంగ కర్ణోత్పలం బోరంజారగ నీలవేణి కులుకన్
పుల్పొందు లింగ ఆకృతిన్ ఉత్తరముఖం ఈ విధంగా పరమేశ్వరుని యొక్క శివలింగ స్వరూపంలో నెలకొని మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఇక పశ్చిమముఖం అది ఎలా ఉంది? వ్యక్తావ్యక్త గుణేతరం పరతరం షత్రింశతత్వాత్మకం. వ్యక్తావ్యక్త గుణేతరం పరతరం షత్రింశతత్వాత్మకం. తస్మాదుత్తమతత్వమక్షరమిదం ధ్యేయం సదా యోగిభిః. ఓంకారాది సమస్తమంత్రజనకం సూక్ష్మాది సూక్ష్మం పరం శాంతం పంచమమీశ్వరస్య వదనం కవ్యాప్తి తేజోమయం. ఇది కవ్యాప్తి, ఖగోళం అంతా కూడా వ్యాపించింది, ఆకాశ మండలం అంతా కూడా వ్యాపించినటువంటిది, తేజోమండలం తేజోమయం తేజస్సుతో నిండినటువంటిది. మనం ఒక సూర్యుని చూసి ఈయన తేజోమండలాన్ని ఆక్రమించి ఉన్నాడు అనుకుంటున్నాం, కానీ ఈయన యొక్క ముఖం అంటే ఇది సూర్యబింబమా, ఈ వెలుగు మండలం ఏమిటిదంతా, ఆయన యొక్క ఉత్తరముఖం ఎట్లా ఉంది? వ్యక్తావ్యక్త గుణేతరం పరతరం క్షత్రింశతత్వాత్మకం తస్మాదుత్తమతత్వమక్షరమిదం ధ్యేయం సదా యోగిభిః. ఓంకారాది సమస్తమంత్రజనకం సూక్ష్మాది సూక్ష్మం పరం శాంతం పంచమమీశ్వరస్య వదనం కవ్యాప్తి తేజోమయం. ఇది మహాన్యాసంలో వర్ణించినటువంటి పంచముఖ ధ్యానం. దీనికి మనం చెప్పేటువంటిది వ్యక్తావ్యక్త గుణేతరం బొగుచు. ఆయన యొక్క ఊర్ధముఖం వ్యక్తావ్యక్త గుణేతరం బొగుచు. ఒక్కోసారి కనిపిస్తుంది, ఒక్కోసారి కనిపించదు. కనిపించి కనిపించకుండా మరుగున దాక్కున్నటువంటి విధంగా విశ్వాంశాభితత్వముగా ఈ ప్రపంచమంతా కూడా ఈ ముఖమే. ఆయన యొక్క ఊర్ధముఖం ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉంది అని అనుకునేటట్టుగా శక్తి శక్తి స్థాపన చేయు అక్షరముగా. ఈ లోకంలో శక్తిని స్థాపించేటువంటి అక్షరంలాగా, అక్షరము అంటే క్షరము కానిది, అంటే నాశము కానిది, చిరస్థాయిగా ఉండేది, శాశ్వతంగా ఉండేది. శక్తి స్థాపన చేయు అక్షరముగా సాధువులు ప్రకీర్తింపగా. సాధువులైనటువంటి వాళ్ళు ఈ ఊర్ధముఖాన్ని ధ్యానిస్తూ ఉంటారు. సూక్ష్మమ్మయే తమమున్హరించు. ఆ ఊర్ధముఖం చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. కనిపించి కనిపించినట్టుగా అన్నామే, ఎందుకని? అది చాలా సూక్ష్మంగా ఉంటుంది. అంటే అది అణువు. అణోరణీయాన్ మహతో మహియాన్. అణువు అంటే అణుశక్తి ఎటువంటిది? అణుశక్తిని గురించి మనం చెప్పాలా? ఆ అణువులాగా కనిపించి కనిపించకుండా సూక్ష్మమ్మై తమమున్హరించు. మన మనస్సుల్లో, లోకాల్లో, ప్రతి చోట ఎక్కడైనా సరే ఉన్నటువంటి చీకటి అంతటినీ కూడా ఇది తొలగిస్తూ ఉంటుంది. అది ఏ సూక్ష్మ అతి సూక్ష్మమ్మునై శాక్తంబై విలసిల్లు ఊర్ధ్వముఖము. శక్తి స్వరూపమైనటువంటి ఆ ఊర్ధ్వముఖం అదే ఈశానము శాంతాకృతిన్. ప్రశాంతిని నింపుకున్నటువంటి ఈ శివలింగంలో ఈశానం అనేటువంటి పేరు తో ఈ ఉత్తరముఖం ప్రకాశిస్తూ ఉంటుంది. వ్యక్తావ్యక్త గుణేతరం బొగుచు విశ్వాంశాభిగతత్వముగా శక్తి స్థాపన చేయు అక్షరముగా సాధులు ప్రకీర్తింపగా సూక్ష్మమ్మైతమమున్హరించు. అది ఏ సూక్ష్మ అతి సూక్ష్మమ్మునై శాక్తంబై విలసిల్లు ఊర్ధ్వముఖము ఈశానము శాంతాకృతిన్. వ్యక్తావ్యక్త గుణేతరం పరతరం షత్రింశతత్వాత్మకం తస్మాదుత్తమతత్వమక్షరమిదం ధ్యేయం సదా యోగిభిః. ఓంకారాది సమస్తమంత్రజనకం సూక్ష్మాది సూక్ష్మం పరం వన్ శాంతం పంచమమీశ్వరస్య వదనం కవ్యాప్తి తేజోమయం. ప్రపంచమంతటా కూడా, విశ్వమంతటా కూడా వ్యాపించినటువంటి తేజస్సు నిండినటువంటి స్వరూపం ఈ ఉత్తరముఖం. అంటే ఈ పంచముఖ ధ్యానం చేయగానే మనకు అనిపించినటువంటిది ఏమిటి అనంటే, పరమేశ్వరుడు అనేటువంటి వాడు నాలుగు ముఖాలతో నాలుగు దిక్కులను, భూమండలాన్ని మొత్తం సృష్టి అంతటినీ కూడా ఆక్రమించాడు. ఊర్ధ్వముఖంతో భూమి యొక్క పైభాగాన్ని కూడా ఆక్రమించాడు. అంటే నీవు కన్ను తెరిచి చూస్తే నీ కనిపి ఈ పరమేశ్వరుని యొక్క స్వరూపమే. కాబట్టి నువ్వు దేవుడు కనిపించడం లేదు, ఇక్కడ లేడు, అక్కడ లేడు అని అనుకోవడం కాదు. నీకు ఈ కనిపించేదంతా కూడా ఆయన యొక్క ముఖము, ఆయన యొక్క స్వరూపము, ఆయన యొక్క దేహము. కాబట్టి దీన్ని అర్థం చేసుకుని ఈ ప్రకృతిలోనే పరమాత్ముడిని చూస్తూ మనం భక్తిభావంతో ఆ స్వామిని ధ్యానించాలి, సేవించాలి, పునీతులం కావాలి. స్వస్తి.